ప్రస్తుతం ఢిల్లీకి చేరుకున్నారు కవిత. ఎల్లుండి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భారత జాగృతి దీక్ష జరగబోతోంది. ఎల్లుండి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవిత దీక్ష చేయనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. దానికి సంబంధించిన లైవ్ మనం చూస్తూ ఉన్నాం. ఎల్లుండి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భారత జాగృతి దీక్ష జరగబోతోంది. ఉదయం ఎల్లుండి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవిత దీక్ష చేయబోతున్నారు. 11న ఈడీ ముందు హాజరు కావని ఆదేశాలు జారీ చేసింది ఈడీ. ప్రస్తుతం కవిత ఢిల్లీకి చేరుకున్నారు. దానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రస్తుతం కవిత ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. మరి కొద్దిసేపట్లో విమానాశ్రయం బయటికి రానున్నారు కవిత. అదేవిధంగా రేపు ఈ జంతర్ మంత్రలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమం సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత ఎల్లుండి యథావిధిగా ఈ ధర్నా జంతర్ మంత్రలో జరిగే ధర్నా జరుగుతుంది. ఆ తర్వాత 11వ తేదీన అంటే శనివారం ఈడీ ముందుకు విచారణకు కవిత హాజరవుతారు. కాకపోతే ఈ మొత్తం మత్స్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి రామచంద్ర పిళ్ళై ఈ లావాదేవీల్లో చాలా ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క కస్టడీ 13వ తేదీతో ముగియనుంది. ఈలోగానే కవితను విచారించడం, ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రామచంద్ర పెళ్ళి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, అదేవిధంగా గతంలో బుచ్చిబాబు లాంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను, ఇతరత్ర ఉన్నటువంటి అన్ని సాక్ష్యాధారాలను బ్యారేజ్ చేసుకొని కవిత ఇచ్చే సమాధానంతో పోలిక పొంది చూసుకొని ఆ తర్వాత ఈడీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం జరిగింది. అదేవిధంగా మిగిలిన చాలామంది కూడా అరెస్ట్ అయి ఉన్నారు. కవిత చాలా హై ప్రొఫైల్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కనుక, కాబట్టి పైగా ముఖ్యమంత్రి కేసీ చంద్రశేఖరరావు కుమార్తె కవిత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. హై ప్రొఫైల్ కేసు కాబట్టి రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ 10వ తేదీన అంటే శుక్రవారం నాడు జరిగే ఈ మహిళా రిజర్వేషన్ జరిగే ఈ ధర్నాకు దాదాపు 18 ప్రతిపక్ష పార్టీలు సంఘీభావాన్ని తెలియజేశాయి. గతంలో అనేక మంది ప్రతిపక్ష నాయకులు కూడా ఒక బహిరంగంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ రకంగా కక్ష సాధింపులకు ఈ ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిందించడం కూడా జరిగింది. ఈ మొత్తం మధ్య కుంభకోణం సంబంధించి చూసినట్లయితే అనేక మంది హై ప్రొఫైల్ అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్ని అంశాలను చూసుకున్నట్లయితే వచ్చే వారం కూడా మరికొన్ని అరెస్టులు కూడా ఉంటాయని చెప్పి ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 11వ తేదీన కవిత ఈటీ ముందుకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ కేసుకి ఈ మధ్య కుంభకోణానికి చాలా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆమె ఇచ్చే స్టేట్మెంట్స్ను ఆధారం చేసుకుని తదుపరి కార్యాచరణ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి శనివారం నాడు ఈడీ జరపబోయే విచారణలో కవిత ఇచ్చే స్టేట్మెంట్సే చాలా కీలకమైంది. ఈ మొత్తం మధ్య కుంభకోణానికి ఒక కొత్త మలుపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా అనేకమైనటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత ఈడీ ఈ విచారణకు సంబంధించి తుదిగా కవితను ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే రేపే హాజరు కావాల్సి ఉంది. అయితే 10వ తేదీన మహిళా రిజర్వేషన్ సంబంధించి యంత్ర మంత్రంలో ఈ రకంగా ధర్నాను నిర్వహిస్తున్నందున ఈ 9వ తారీఖున అంటే రేపు గురువారం నాడు ఈ ఈడీ విచారణకు రాలేని చెప్పడంతో మరొక డేట్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. రామచంద్ర పిళ్ళై 13వ తేదీన
కస్టడీ ముగినందున ఈలోగానే ఆమెను విచారణ జరపాలని చెప్పి ఈడీ భావించినట్టుగా ఈడీ వర్గాల నుంచి అంతటా సమాచారం వచ్చింది. తర్వాత 10వ తేదీన ఈ ధర్నా ముగిసిన తర్వాత 11వ తేదీన ఈడీ విచారణ ముందుకు కవిత హాజరు కానున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి ఒక మార్పు అని చెప్పడానికి అవకాశం ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా ఈ మత్స్యం కుంభకోణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అనేక అంశాలకు సంబంధించి ఇటు లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించి కూడా అనారోగ్యంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పటికీ కూడా హాస్పిటల్కి వచ్చి ఆయన్ను ఈ రకంగా విచారణ జరుపుతున్నారు, వేధిస్తున్నారు. ఆయన ప్రాణానికి ఏదైనా ముప్పు జరిగితే ఈ బాధ్యతంతా దీనికి సమాధానం ఇవ్వాల్సిందని చెప్పి కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె కూడా ఈ రకంగా తన ఒక హెచ్చరిక లాంటిది కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసు సంబంధించినటువంటి ఈ మత్స్య కుంభకోణంలో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు, అరెస్ట్ అయ్యారు మనీష్ సిసోడియా. ఇకపోతే కవిత శనివారం నాడు ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఏం జరుగుతుందన్నది ఆ రోజు చాలా కీలకమైనటువంటి ఒక ఘట్టం జరగబోతుంది. ఈ మత్స్యం కుంభకోణానికి సంబంధించి రాజకీయం కూడా ఈ మొత్తం కేసుకి కవిత ఇచ్చే స్టేట్మెంట్స్కు అత్యంత ప్రాధాన్యత ఉంది. సో రేపు హాజరు కాలేనని చెప్తూనే మరోపక్క 15వ తారీఖు దాకా బిజీ షెడ్యూల్ ఉందని కూడా కవిత విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే ఈడీ ఖచ్చితంగా 11వ తారీఖు హాజరు కావాల్సిందేనని చెప్పిన నేపథ్యంలో కవిత ఆ రోజు ఎన్ని గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైనా బలమైన కారణం ఉంటే తప్పితే గతంలో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. వారు అనేక సందర్భాల్లో స్వయంగా సోనియా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయినందువల్ల కూడా ఆ రోజు రాలేకపోవటం, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న తన తల్లిని విచారించేందుకు సమయం కావాలని కాబట్టి తాను కూడా హాజరు కావాలని రాహుల్ గాంధీ అప్పుడు కోరి విజ్ఞప్తి చేయడంతో కొంతమేరకు వాయిదా వేయడం జరిగింది. అలానే బలమైనటువంటి కారణం ఉండాలి. ఆ కారణం ఉంటేనే ఈడీ కూడా దాన్ని పరిశీలించే అవకాశం ఉంది. 10వ తేదీన ఈ మహిళా రిజర్వేషన్ కార్యక్రమాన్ని పెట్టుకున్నందున 9వ తారీఖున ఈ ఏర్పాటాన్ని కూడా పరిశీలించాలి, పర్యవేక్షించాలి కాబట్టి తాను హాజరు కావాలని చెప్పి కవిత చెప్పారు కాబట్టి పరిశీలించారు. బహుశా 11వ తేదీన అధికారికంగా ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు కానీ బట్ 11వ తేదీన ఈడీ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది కవితను ఈడీ ముందుకు హాజరు కావాలని చెప్పి. కాబట్టి శనివారం ఉదయం కవిత ఈడీ విచారణకు హాజరవుతారు. మరలా ఇంకా వేరే కారణం చూపించేందుకు పెద్ద అవకాశం ఉండకపోవచ్చు. కారణం ఇప్పటికే 10వ తేదీన మహిళా రిజర్వేషన్ సంబంధించి ధర్నా నిర్వహిస్తున్నందున అని చెప్పారు కాబట్టి 10వ తేదీన ఈ కార్యక్రమం ముగియగానే 11వ తేదీన ఈ విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ భావించినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అధికారికంగా ఇంకా బయటకు ఈ ఉత్తర్వులు రాలేదు కానీ ఈడీ నోటీసులకు సంబంధించి మాత్రం 11వ తేదీన విచారణకు రావాలని చెప్పి కవితకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి శనివారం నాడు తప్పనిసరిగా కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సిందే. ఆ మేరకు ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసుకునే అవకాశం ఉంది. అదే గతంలో రామచంద్ర పిళ్ళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, అదేవిధంగా ఇచ్చినటువంటి వాంగ్మూలం, వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని కవిత ఇచ్చే ప్రకటనతో ఇచ్చే వాంగ్మూలంతో పోలిక చూసుకొని ఆ తర్వాత దీనిపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. శనివారం నాడు కవిత ఈడీ ముందుకు హాజరు కానున్నారు. ఆమె ఇచ్చే ప్రకటన వాంగ్మూలమే అత్యంత కీలకం కాబోతుంది. సో ప్రసాద్, రేపు కవిత దీక్షకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్ల భాగంగా ఆ పనుల్లో నిమగ్నమై ఉంటారనేది మామూలుగా షెడ్యూల్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో రేపు ఏమైనా షెడ్యూల్స్లో మార్పులున్నాయా, ఇంకెవరినైనా అదనంగా కలిసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా రాజకీయంగా, ఏంటి ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? బహుశా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా తమను కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఇప్పటికే విమర్శించడం జరిగింది. అదేవిధంగా లోపాయకారిగా ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే సంఘీభావాన్ని తెలియజేశారు. ఒకరికొకరు అండగా ఉండాలని, సమిష్టిగా కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి, సమిష్టిగా పోరాడాలి, ప్రతిపక్షాలని కూడా ఏకం కావాలని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు ప్రత్యక్షంగా ఎవరిని కలిసే అవకాశం లేదు కానీ ఇప్పటికే ప్రతిపక్షాలని కూడా సంఘీభావాన్ని తెలియజేశాయి. అనేక అంశాలకు సంబంధించి వారంతా కూడా ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవడం, ఒకరికొకరికి మద్దతు తెలియజేసుకోవడం, ఒకరికొకరికి సంఘీభావం తెలియజేసుకోవడం అన్ని కూడా ప్రతిపక్షాలను కూడా సంఘటితమయ్యే ఒక ప్రక్రియ ప్రారంభమైంది.
రాహుల్ గాంధీ కూడా ఇటీవల రాయపూర్లో జరిగినటువంటి ఈ ప్రీంటీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రీంటీ సమావేశంలో కూడా ప్రతిపక్షాలన్నీ కూడా సమిష్టిగా పోరాడాలి అందుకు తాము చొరవ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ప్రతిపక్షాలన్నీ ఈ మధ్యం కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ మొత్తంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఒక సంఘటితమై సమిష్టిగా పోరాడేందుకు సంఘటితమవుతున్నాయి. అవన్నీ కూడా పోరాడతాయి. ఇవన్నీ కేసులు కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగా రాజకీయంగా ఇతర పార్టీలను అణగదొక్కేందుకు చేస్తున్నటువంటి ఒక చర్య. దరి జాతీయ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని వాటన్నిటి కూడా దుర్వినియోగం చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి విమర్శలు ఇప్పటికే చేస్తున్నారు. కాబట్టి ఈ జాతీయ దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ అనేకమైనటువంటి ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా తమకు అనుకూలంగా రాజకీయంగా లబ్ధి పొందేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ఈ దర్యాప్తు సంస్థను ప్రయోగిస్తుందని చెప్పి విమర్శలు కూడా చేయడం జరిగింది. కాబట్టి రేపు ప్రత్యక్షంగా కవిత ఎవరిని కలిసే అవకాశం లేకపోయినప్పటికీ కూడా అన్ని పరిణామాలను కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి అన్ని పరిణామాలను ప్రతిపక్షాలను కూడా గమనిస్తున్నాయి. సందర్భోచితంగా వారంతా కూడా సంఘటితమయ్యి వారి యొక్క నిరసనను వారి యొక్క సంఘటితత్వాన్ని అదేవిధంగా వారి యొక్క మద్దతును తెలియజేసే అవకాశం ఉంది. రేపు మాత్రం కవిత బహుశా ఎవరిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేదు. కేవలం ఈ జంతర్ మంత్రంలో జరిగే ఈ ధర్నా కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి మాత్రమే పర్యవేక్షించేందుకు అవకాశం ఉంది. ఎల్లుండి ఈ జంతర్ మంత్రంలో జరిగే ధర్నాలు పాల్గొనటం, ఆ తర్వాత శనివారం ఎల్లుండి అంటే శుక్రవారం నాడు ధర్నా జరుగుతుంది, శనివారం ఈ ఈడీ ముందుకు కవిత హాజరవుతారు. థ్యాంక్ యూ ప్రసాద్. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత